తెలంగాణ గురించి నీకేం తెలుసు అని చాలామంది అడిగినప్పుడు, తెలంగాణ కల్చర్ గురించి కానీ, తెలంగాణ నేల గురించి కానీ, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎంత పడతారో దానికి ఏమాత్రం తగ్గకుండా నేను నా కన్నీళ్ళుండే నాకు తెలంగాణ కష్టాలమే. తెలంగాణ వెనుకబాటుతనం, తెలంగాణ దోపిడీ చేసిన విధానం, నిజాం పోరాటం తర్వాత ఊళ్ళల్లో నలిగిపోయిన విధానం అడిగితే, నన్ను ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో అడిగారు, నీకేం తెలుసు మా తెలంగాణ గురించి. నా అన్నదమ్ములకి ఒకటే చెప్పాను, ఊరి దొరలకు ఉంపుడుగత్తెను పేరు జోగినమ్మ, నేను ఊరి సానినమ్మ, వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించిరమ్మ, ఉడిగి రోగం పంచి వెళ్ళిరమ్మ, ఉడిగిన వయసుకు ఈ రోగాలే సంపదాయనమ్మ, సిరి సంపదాయనమ్మ అని చెప్పి మా మాస్టర్జీ రాస్తే కన్నీళ్ళు పెట్టుకున్నప్పటికీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం పెట్టలేదు దానికి, ఇంకా ప్రారంభం అవ్వాలి తెలంగాణ ఉద్యమం. నేను చెప్పేది 1999లో, ఇది నాకున్న, అలాగే తెలంగాణ పల్లె పల్లె కన్నీరు పెడుతుందని చెప్పే పాట, నేను పాట రాయకముందు తెలంగాణలో ఉన్న పుట్ట, తెలంగాణలో ఉన్న చెట్టు, అభివృద్ధి పేరు మీద విధ్వంసానికి గురవుతుంటే కన్నీరు పెట్టిన వాడిని, నిస్సహాయతోటి ఏమి చేయాలో తెలియక చూసిన వాడిని, ఈ రోజున ఆ కన్నీళ్ళే ఆ కష్టాలే జనసేనని పెట్టి ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చేలా చేస్తున్నాయి. నేను ఏం కోరుకుంటాను, ఎంత అభిమానం ఉండి సంపాదించుకోగలిగే శక్తి ఉండి నాకు ఏంటి నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి అంటే, సగటు మనిషి కష్టం సమాజంలో కేవలం కొన్ని వర్గాలే, కొంతమందికే అధికారం, మిగతా వారందరికీ అది అందనంత దూరం అంటే చాలా ఇబ్బంది ఉండేది, కష్టాలు ఉండే, ఇవన్నీ అర్థం చేసుకున్నాను. 2009లో సామాజిక న్యాయం అనే అంశం పెట్టింది ఉస్మానియా ప్రొఫెసర్లు అందరూ వచ్చి, విద్యార్థులందరూ వచ్చి, మేము మీ మిమ్మల్ని నమ్ముతున్నాం, మిమ్మల్ని మీ అన్నయ్య గారిని, మీరు సామాజిక న్యాయం చేయండి అంటే, ఆ రోజున ఎవ్వరూ కూడా అసలు కొన్ని కులాలని గుర్తించలేని పరిస్థితుల్లో కూడా ఆ రోజున అత్యధికంగా సీట్లు ఇచ్చి మార్పు కోసం శ్రీకారం చుట్టాం. అధికారంలో రాలేకపోయి ఉండొచ్చు కానీ మార్పుకైతే శ్రీకారం చుట్టిన రోజు అది, సంవత్సరం అది. కానీ ప్రత్యేక పరిస్థితులు అంటే, ఒక పార్టీ పెట్టాలి అంటే, ఒక పార్టీ పెట్టి ముందుకు నడిపించాలంటే వేల కోట్లతో ముడిపడి ఉంది. కుట్టిల నీతులు, వెన్నుపోట్లు, భయాలు, ఆందోళనలు. కానీ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఇంత దూరం అంటే, చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నాను పుస్తకాలు వీటన్నిటికంటే పైన, పెద్దలు మాన్యవర్ కాన్షీరామ్ గారి జీవితాన్ని చదివిన తర్వాత, చెప్పులు కూడా డబ్బులు అవుతాయి కొనుక్కుంటే అంటే, లారీ టైర్లు కోసి చెప్పులుగా వేసుకొని డబ్బులు లేకపోతే ఒక పూట తిని ఒక పూట తినకుండా ఒక సభ పెట్టాలి అంటే, చాలామంది ఒక పూట భోజనం మానేసి అందరి నిధులు సమీకరించుకొని సభ పెట్టి, ఇలాంటి పరిస్థితుల్లో ఇవి నన్ను ప్రభావితం చేసినాయి. ఒక్క కేసు లేకుండా, ఒక ఆందోళన లేకుండా, కేవలం ఓటు అనే ఒక ఆయుధం ద్వారా సమూలమైన మార్పును తీసుకొచ్చారు కాన్షీరామ్. ఆయన వేసిన అడుగుజాడల్లో అంటే, నేను ఈ రోజున బెహెంజీ మాయావతి గారి కష్టాన్ని ఎలా తెలుసుకోగలనంటే, నేను ఇంత పెద్ద నటుణ్ణి, ఇన్ని కోట్ల మందికి తెలిసిన వాడిని, కోట్లు సంపాదించేవాడిని, ఒక పార్టీ పెట్టాలంటే ఇన్ని రకాలుగా నలిగిపోవాలి, ఎన్ని రకాలుగా తిట్లు తినాలి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాలి,
అలాంటిది ఆవిడ ప్రారంభించిన రోజున బెహంజీ మాయావతి గారు, ఆవిడ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కూతురు కాదు, ఇందిరాగాంధీ గారిలాగా కవిత గారిలాగా కేసీఆర్ గారి కూతురు కాదు. ఆవిడ ఉన్నత కులాల నుంచి వచ్చిన బిడ్డ కాదు, ఆడబిడ్డ కాదు, ఒక సామాన్య బస్తీల్లో పెరిగే ఒక చిన్నపాటి పోస్టల్ క్లర్క్ కూతురు. వెళ్ళి హార్వర్డ్లో చదువుకోలేదేమో కానీ, ఆక్స్ఫర్డ్లో చదువుకోలేదేమో కానీ, జీవితాన్ని ప్రతి ఒక్క జీవితాన్ని, కష్టజీవి జీవితాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి. ఎన్ని హార్వర్డ్ పిహెచ్డీలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది, ఎన్ని డిగ్రీలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది. జీవితాన్ని చదివిన జ్ఞానం దేనికి మనం కంపేర్ చేయలేం. అలాంటి మనలాగా యూపీలో ప్రత్యేక పరిస్థితులు, అడుగడుగున ఒక గుండ, బందిపోట్లు, రాజ్యాలు, వీళ్ళందరి మధ్యలో, సాంప్రదాయ రాజకీయ కుటుంబాల మధ్యలో కాంచీరామ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అస్తమించిన తర్వాత ఆవిడ ఒక్క ఆవిడే కూర్చొని, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 4 సార్లు అత్యంత పెద్ద రాష్ట్రమైన మన భారతదేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రమైన, అత్యధిక పార్లమెంటు సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్కి 4 దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యి ఆవిడికి ఏమని చెప్పిన, ఆవిడికి మన తెలంగాణ తరపున, ఆంధ్రప్రదేశ్ తరపున, తెలుగు ప్రజలందరి తరపున, దక్షిణాది ప్రజలందరి తరపున బెహంజీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా లాల్ బహదూర్ స్టేడియం నుంచి, తెలంగాణ నుంచి మనస్ఫూర్తిగా బెహంజీ మాయావతి గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుందాం. ఒక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మనందరికీ తెలిసింది, ఇంతమంది యువత మనకి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, విద్యార్థులు కానీ, మనకి ఆర్ఈసీ నుంచి, వరంగల్ ఆర్ఈసీ నుంచి కానీ ఏం కోరుకున్నారంటే ఒక మార్పు జరుగుద్ది. తెలంగాణ అనేది ఒక సమూలమైన మార్పు, దోపిడీ వ్యవస్థ నుంచి వచ్చే మార్పు. జస్ట్ ఒక రాష్ట్రం విడిపోవడం కాదు, నేను చూస్తా ఒక దోపిడీ వ్యవస్థ నుంచి మార్పు, అవినీతి రహిత పాలన, కుటుంబ పాలన కాదు, ఇన్ని రకాల కోరికలు, దాని ఆశయాలు మిళితమై ఉన్న ఉద్యమం అది. నేను నెల్లూరులో ఉన్నప్పుడు ప్రజా కళాకారుడు గద్దర్ గారికి చెప్పాను ఒకసారి, తెలంగాణ పీక్ ఉద్యమంలో బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతున్నావు ఒకడకు నైజాము సర్కరోడ, నేను తెలంగాణలో నేర్చుకోలేదు, మా నెల్లూరులో నేను చదువుతున్నప్పుడు నేర్చుకున్నా, విన్నా నా పాట. ఒక రంగుల కళ కానీ, మా భూమి కానీ, ఇవన్నీ ఎక్కడో నెల్లూరులో పొద్దున్నీళ్ళు చూసి ప్రభావితం చెందాం. అలాంటి గద్దర్ గారికి ఒకసారి విన్నవించాను, తెలంగాణ ఉద్యమంలో నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే ఆంధ్ర పాలకులు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు, అదొక్కటి మటుకు వేరు చేయండి, అదొక్కటి నేను కోరుకున్నాను గద్దర్ గారు. పాలకులు చేసిన తప్పులకి ఆంధ్ర ప్రజలు అనద్దు, అదొక్కటి నా విన్నపం. అంతకుమించి నాకు తెలంగాణ వస్తే ఆనందపడేవాళ్ళు, నేను మొదటివాడిని, ఆనందించిన వాడిని కాదు. నా సమస్య వ్యక్తుల మధ్య ద్వేషం ప్రజల మధ్య ఉండకూడదనే, అది సదుద్దేశం, దాంట్లో ఏమాత్రం ఇది లేదు, నాకు సలు స్వార్థం లేదు. అందరూ బాగుండాలని కోరుకునేవాడు, ఒక తండ్రి, ఒక సమాజ హితు కోరుకునేవాళ్ళు ఎవరైనా సరే అందరూ బాగుండాలని కోరుకుంటారు, అంతకుమించి వేరే దాంట్లో ఈ స్వార్థం లేదు. దోపిడీ వ్యవస్థ ఆంధ్ర పాలకుల్లో ఉన్నా, తెలంగాణ పాలకుల్లో ఉన్నా, ఖచ్చితంగా మనం వాళ్ళు నిలువరించాల్సిన అవసరం ఉంది. నాకే కనుక తెలంగాణ ఉద్యమం కానీ నా చేతుల్లో కానీ ఉండుంటే ఆంధ్ర పాలకులకి చుక్కలు చూపించేవాడు. నా దురదృష్టం నేను తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణలో పునర్జన్మ తీసుకున్నవాడిని కరీంనగర్లో. అంటే తెలంగాణ ఉద్యమంలో ఒకటే ఒకటి కోరిక, మిగిలిన కోరిక, తీరని కోరిక ఉండిపోయింది. తెలంగాణ రాగానే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని,
ఆ కోరిక నెరవేరలేకపోయింది. ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, కేసీఆర్ కోరుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే రాష్ట్రం రావడం ముఖ్యం, ఉద్యమాన్ని తీసుకెళ్లిన వ్యక్తి, అందరి పరిస్థితులు, ఆ పరిస్థితుల గురించి నేను జడ్జ్ చేయట్లేదు. అలాగే కేసీఆర్ గారి పాలన గురించి కూడా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడిని కాదు. నేను కోరుకుంటుంది ఈ రోజున అసలు ప్రతిపక్షం లేకుండా రాష్ట్రం ఉండాలంటే ఎలా, ఒకే పార్టీ ఉండాలంటే ఎలా, అది నాకున్న ప్రశ్న. ఎక్కడైనా సరే దేశంలో మోదీ గారికి ఎవరు ఎదురుండకూడదు, చంద్రబాబు గారికి ఎదురుండకూడదు, కేసీఆర్కి ఎవరు ఎదురుండకూడదు అంటే ఎట్లాగా? ఇది ప్రజాస్వామ్యం. ఇది నాదైనా, నా వారికి తెలియని సమస్యలు నా దగ్గర ఏముంటాయి నేను చెప్పుకోవాలనుకుంటాను. ఒకసారి నాకు కోపం ఉండొచ్చు, నేను చెప్పుకోవాలి. ఒక సగటు తెలంగాణ వ్యక్తిగా ప్రతి ఒక్కరు చెప్పుకోవాలని ఉంటుంది. నేను ఒకసారి నేను ఎదురెళ్ళాలనిపిస్తుంది, నా అభిప్రాయం బలంగా చెప్పాలనిపిస్తుంది. అంత మాత్రాన మేము మీకు వ్యతిరేకం కాదు, మీ శత్రువులం కాదు, మేము ఒక ఇంకో కొత్త వాదన వినిపిస్తున్నాం అంతే. అలాంటిది నేను కోరుకుంటుంది ఇదే 2014లో చాయ్వాలా గారని చెప్పి మోడీ గారు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా నేను ఆయన నమ్మాను. ఎందుకు నమ్మానంటే మీ అందరికీ తెలుసో లేదో, మీ అందరు నన్ను నటుడిగా చూస్తుండొచ్చు. గోద్రా గొడవలు జరిగినప్పుడు నేను చాలా కలత చెందాను. ఒక కర్సేవక్స్ని కొంతమంది కాల్ చేసినప్పుడు తప్పులు చేసింది ఎవరో, బలైపోయింది ఇంకెవరో, అమాయకులు బలైపోయారు. అది నాకు వేదన కలిగించింది. ఆ వేదన నుంచే పుట్టిన పాటే మా మాస్టర్జీతో రాయించిన పాట, నారాజు గాకుర మా అన్నయ్య. మేము మీకు అండగా ఉంటాం, దయచేసి బాధపడద్దు. అది నాకున్న తపన, నేను ప్రభుత్వంలో లేను. నా కన్నీళ్ళకి నా బాధకి ఎలా వ్యక్తపరచాలో తెలియక ఒక కళాకారుడిగా అది పాట రూపంలో పెట్టాను. ఎందుకంటే మత ఐక్యత కోరుకునేవాడిని, మత ద్వేషం కోరుకునేవాడిని కాదు, దాని నుంచి పుట్టింది. ఆ రోజు నుంచి ప్రధానమంత్రి గారు ఆ టైంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన పక్కన కూర్చున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మార్పు కోసం వస్తున్నాం, ఆయన నిజంగా నిలబడతారు, ఆయన ఒక నాయకుడిగా చూసాం. ఎంతో కొంత దిశానిర్దేశం చేస్తారంటే ఆయన్ని, ఆయన ఒక రాజకీయవేత్తగా ఉండిపోయారు. అందరం 2014లో ఆయన వెంట ఇష్టంగా చేస్తే ఆ తర్వాత ఆయన భయపెట్టి పాలించడం నాకు నచ్చలేదు. ప్రతిదానికి భయపెట్టారు, రోహిత్ వేముల కేసు దగ్గర నుంచి చిన్న గొడవతో అయిపోయాయి, ఒక విద్యార్థి గొడవ ఆత్మహత్య చేసుకునే విధానం దగ్గర నుంచి, ఇవన్నీ చాలా ఆవేదన కలిగించినాయి. దేశభక్తి అంటే సినిమా థియేటర్లో ప్రూవ్ చేసుకోవాలా? ఇవన్నీ ఆవేదన కలిగించి నోట్లు రద్దు కానీ, జిఎస్టీ కానీ, అలాగే ప్రత్యర్థుల మీద కేసులు వేయడం కానీ, వ్యవస్థను వాడేయడం కానీ, ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలు నాకు. ఇది ఆబ్జెక్టివ్గా చూస్తూనే నేను చాలా దూరంగా నెమ్మది నెమ్మది జరుపుకుంటూ వచ్చాను. ఒక చాయ్ వాలా ప్రధానమంత్రి అవ్వగలిగినప్పుడు, ఇన్ని సంవత్సరాలు ఉద్యమం నడిపిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కోరుకుంటుంది నా మనసులో, మనకి తెలంగాణలో కొత్త రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేయలేకపోయాం కానీ మన అఖండ మన భారతదేశానికి మాయావతి గారిని ఎందుకు ప్రధానమంత్రిగా మనం చూడకూడదు? ఆ ఒక్కవిడే, ఒక్కరే, ఎంత బలమైన నాయకురాలు ఆవిడ. ఆవిడలో నేను బెహెంజీ గారిని ఒక్కరిని చూడలేదు, ఆవిడలో నేను మాతృమూర్తిని కూడా చూశాను, ఒక అనురాగంతో కూడిన తల్లిని చూశాను, ప్రేమమూర్తిని చూశాను, కదిలిపోయాను, చెదిరిపోయాను. ఆవిడికి మోకరిల్లాను. నేను ఆవిడ పాదాలకు నమస్కరిస్తానంటే మనస్ఫూర్తిగా, డ్రామాల కోసం నేను కాదు, మనస్ఫూర్తిగా. అంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అడుగడుగున గుండాలుండి అలాంటి చోట్ల ఒక్కరే వచ్చి లా అండ్ ఆర్డర్ అంటే తన మన భేదాలు, ఎక్కడ బీఎస్పీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా కానీ వాళ్ళని రోడ్డు మీద నడిపించేంత బలమైన వ్యక్తిత్వం, అలాంటి వ్యక్తులు కదా ప్రధానమంత్రి అయితే ఈ దేశం ముందుకెళ్తుంది. నేను కోరుకుంటున్నాను ఈరోజున తెలంగాణ నేల నుంచి, ఈ నేల దళితుని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతిధ్వనించింది నేల, కోరుకుంది నేల.
వందలాది విద్యార్థులు యువత చనిపోయారు తెలంగాణ కోసం. పరిస్థితులు ఏమైనప్పటికీ నెరవేరలేకపోయినప్పటికీ ఈ రోజున తెలంగాణ నేల నుంచి ఈ అలయన్స్ ఎందుకు బలపడాలి అంటే, తెలంగాణకి ముఖ్యమంత్రిని దళితుల్ని చేయలేకపోయాం కానీ మన దేశానికి ప్రధానమంత్రి మాయావతి గారు అవ్వాలని మనం నిర్ణయించుకోకపోతే, మనం చెయ్యకపోతే, మనం అండగా ఉండకపోతే మనందరం ద్రోహం చేసిన వాళ్ళవుతాం. తెలంగాణ రాష్ట్రం విడిపడ్డాక మనం కామ్గా అయిపోయాం, మన కోరికను చంపేసుకున్నాం. నేను రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు, ఆలోచించండి. కేసీఆర్ గారికి ఇబ్బంది పెట్టడానికి ఆయనకి ఏం నేను చెప్పట్లేదు. మిమ్మల్ని వెళ్ళి రోడ్ల మీద ధర్నాలు చేయమని చెప్పట్లేదు. మీరు ఓటు అనే ఆయుధం ద్వారా కాంశీరామ్ మాన్యవర్ కాంశీరామ్ గారు చేసిన విధానాన్ని మీరు ఒకసారి ఆలోచించి ఈరోజున మీ అలయన్స్కి మార్పు రావాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో ఈరోజున టీఆర్ఎస్ ఈ పార్టీలన్నీ అది అనేక మిశ్రమాలు, అంటే కాంగ్రెస్లో నాయకులు వచ్చేసారు, టీడీపీలో నా ముందే తిట్టిన కేసీఆర్ గారిని నా ముందే తిట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, ఎర్రపల్లి దయాకర్ గారు కానీ, వీళ్ళు తెగతిట్టి కేసీఆర్ గారిని ఈరోజు వాళ్ళతో జాయిన్ అయిపోయారు. అంటే వీళ్ళు ఎవరు అంటే, వీళ్ళెవ్వరు మనకి పనిచేసే వాళ్ళు, ప్రజలకు పనిచేసే వాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకునేవాళ్ళు, అది వాళ్ళ పద్ధతి. నేను కోరుకుంటుంది కొత్త సరికొత్త తెలంగాణ రావాలి అంటే కన్వెన్షనల్ పొలిటికల్ లీడర్స్కి ఇవ్వడం కాదు. నిజంగా ఈ రోజున మనకున్న 119 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ జరిగిండుంటే ఎంతమంది ఉస్మానియా విద్యార్థులకి నేను అసెంబ్లీలు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చామని, ఎంతమంది యువతకు అవకాశం ఇచ్చాము, అప్పుడు కదా సరికొత్త తెలంగాణ వస్తుంది. ఎంతసేపు మన ఎర్రబల్లి దయాకర్ గారో లేదంటే ఆ పార్టీలో ఉన్న సవితా ఇంద్రారెడ్డి గారు ఏళ్ళు పెట్టుకుంటే కొత్త తెలంగాణ, పాత తెలంగాణ. సరికొత్త తెలంగాణ కావాలంటే సరికొత్త యువరక్తం రావాలి తెలంగాణలో, కాదు ఇది ఆవేశంతో వచ్చే తెలంగాణ రాకూడదు. ఆలోచనతో కూడిన తెలంగాణ రావాలి, పునర్నిర్మాణం కోసం బలమైన తెలంగాణ రావాలి. రావాలి అంటే తలసాని గారి లాంటి నాయకుల వల్ల అవ్వదు, మీలాంటి యువత వల్ల అవుతుంది, ఇక్కడున్న బలమైన ఉద్యమాల కోసం పనిచేసిన ఆడపడుచుల వల్ల అవుతుంది. అందరం కలిసికట్టుగా ఆలోచించాలి, ఒకటే విధంగా ఆలోచించాలి. అందుకని నేను కోరుకుంటుంది ఈ రోజున నేను కోరు, ఎందుకు యాక్చువల్ నేను ఎన్ని సీట్లు చేస్తా నాకే తెలియదు. పార్లమెంట్ మనకి ఈ రోజున మనం 19 పార్లమెంట్లో బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి మనం 12 స్థానాల్లో పోటీ చేస్తున్నాం ఈరోజు. ఇది నేను నేర్చుకుంది మాన్యవర్ కాంశీరామ్ గారి గురించి. బెహెన్జీ గారు చెప్పారు నాకు, ఒక్కోసారి అభ్యర్థులు లేకపోతే యువతను మేము చెప్పేవాళ్ళం, కనిపించే ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తిని అన్న, అసలు గుర్తు తెలియని వ్యక్తిని మేము పెట్టేవాళ్ళం. నేను తెలంగాణ కోసం జనసేన నుంచి నేను చాలా ఆలోచించి చెప్తున్నాను, కొత్త తరం నాయకుల్ని తెలంగాణకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, మీలో నుంచి తెస్తాం నాయకులు. కాకపోతే నేను కోరుకుంటున్నదల్లా మీరు లొంగిపోకండి, ఒత్తిడికి గురై పారిపోకండి, అదొక్కటే నేను కోరుకుంటున్నాను. నన్ను అడిగారు చాలామంది, నువ్వు ఎంతకాలం ఈ పార్టీని నడుపుతావని, ఎంతకాలం ఈ పార్టీని నడుపుతావంటే మా నలుగురు జన సైనికులు వచ్చి నా శవాన్ని మోసుకెళ్ళేంతవరకు. ఆదిలాబాద్లో తాండాలకు వెళ్తే, ప్రజారాజ్యం పార్టీ టైంలో తాండాకి వెళ్తే, ఆదిలాబాద్ తాండాలకు వెళ్తే ఒక కన్ను లేని తల్లి, కన్నుగుడ్లు లేని తల్లి, ఒక గిరిజన తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటూ, కంటిలో కన్నుగుడ్లు లేకపోతే కన్నీళ్ళు వస్తాయి నాకు తెలియదు, వచ్చి ఆవిడ అడుగుతుంది. అందరూ చెప్తున్నారు మీరు చెప్పండి మేము పార్టీ వస్తే అవిస్తామంటే ఆవిడ ఏం అడగల, నాకు కొంచెం నీళ్ళు కావాలి తాగడానికి, కొంచెం మంచినీళ్ళు ఇప్పించు, ఎందుకంటే మేము దూరంగా వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం, మంచినీళ్ళు లేదని. అంటే సగటు అవసరాలను కూడా మనం తీర్చలేని పరిస్థితి ఇది. ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, అలాగే తెలంగాణకి ఒక నాయకులు సరిపోరు, అనేక వేల మంది నాయకులు కావాలి. ఆ వేల మంది నాయకులు అన్ని స్థాయిలు, పంచాయతీ స్థాయిల నుంచి కార్పొరేషన్ స్థాయి దాకా, మున్సిపాలిటీ దాకా మీలోంచి కొత్త యువత రావాలి. అప్పుడు లేకపోతే తెలంగాణ వచ్చినందుకు నిజంగా నిష్ప్రయోజనం అవుతుంది, మీరు బయటికి రావాలి మీరందరూ. అది ఎలా బయటికి రావాలంటే ఒక పవన్ కళ్యాణ్ చూసే రమ్మని చెప్పట్లేదు. నేను చాలా బలంగా సిపిఐగా మన తెలంగాణ సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ చాలా బలమైన పార్టీ, ఇది కమిట్మెంట్తో కూడిన పార్టీ, ఇది ఒక్కళ్ళు లేకపోతే నిలబడ్డ పార్టీ, ఇది
ఎన్ని ఓట్లు వచ్చాయని కాదు, గెలిచామని కాదు, ఎంత ఎన్ని అడుగులు మన ఉద్యమంలో ముందుకెళ్ళామని చూసుకునే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అలాంటి పార్టీతోటి ఈ రోజున ముందుకు తీసుకెళ్తూ మనం అన్ని ఇది మీరు చూడాల్సింది, మీరు చూడాల్సింది. థ్యాంక్ యూ. ఒక నిమిషం. మీరు చూడాల్సింది ఈ ఎన్నికల్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిచేయడం, ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేయడం చాలా ముఖ్యం. 12 స్థానాల్లో పోరాటం చేయడం చాలా ముఖ్యం. నేను అదే కోరుకున్నాను. పోరాటమే, పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప. తెలంగాణ వచ్చినప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది, మీకు లక్ష ఉద్యోగాలు కావాలి. ఇవంటే లక్ష ఉద్యోగాలు సృష్టించవచ్చు కానీ కొంచెం సమయం తీసుకుంటుంది. కానీ మీ అందరికీ, ఉస్మానియా విద్యార్థులకి చాలామంది కోపాలు ఉన్నాయి, మా ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు, నేను అర్థం చేసుకోగల నా వేదనని. అలాంటప్పుడు నాకు ఒక యువకుడు చెప్పిన వేదన ఒక కవిత గుర్తొచ్చింది. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాము? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు తప్ప, పిరిగితనం, మోసం తప్ప. ఇది అందరూ తీర్చలేరు. మన పోరాటం మనమే చేయాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అందుకని మార్పు కోసమే ఈ ఎన్నికలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక అడుగు ముందుకేయడానికి, అంటే ఒక ఉద్యమం ముందుకెళ్ళాలంటే ఎన్ని అడుగులు వేసామంటే ఎన్ని సవాళ్ళతో కూల్చుకోండి. అలాగే ఈ రోజున మనం అడుగులు వేయడం చాలా ముఖ్యం రాజకీయ ప్రస్థానంలో. అందుకని ప్రస్థానం కోసం 12 మంది అభ్యర్థులను మీకు పరిచయం చేస్తాను. నా కోసం అండగా నిలబడ్డా మల్కేష్ గిరి, ముందుగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తాను. కరీంనగర్ నుంచి, నాకు పునర్జన్మిచ్చిన కరీంనగర్ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వెంకన్న గారు అభ్యర్థిగా ఉన్నారు. అలాగే పెద్దపల్లి నుంచి బాలా కళ్యాణ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నిలబడుతున్నారు. అలాగే వరంగల్ నుంచి బి శారదమ్మ గారు నిలబడుతున్నారు. అలాగే నాగర్ కర్నూలు నుంచి బి యూసఫ్ గారు నిలబడుతున్నారు. చేవెళ్ల నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున విజయ్ ఆర్య గారు నిలబడుతున్నారు. విజయ్ ఆర్య గారు, మీరు చూడండి, ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజున మనం కానీ లేకుండా కానీ ఉండుంటే, బహుజన్ సమాజ్ పార్టీ కానీ లేకుండా ఉంటే ఇంతమంది కొత్త వ్యక్తులు అభ్యర్థులు ఈ రోజున రాజకీయ రంగంలో కనిపించేవాళ్ళు కాదు. ఇంతమంది ఈ సమస్య, అంటే ఈ పరిస్థితి వచ్చినది కాదు. కొత్తదనం రాకపోతే క్షీణించిపోద్ది ఏదైనా సరే. అందుకని కొత్తదనం కోసం కొత్త తరాన్ని తీసుకొచ్చాం, అండగా నిలబడే వాళ్ళని తీసుకొచ్చాం. అలాగే జనసేన నుంచి, ఆదిలాబాద్ నుంచి నరేంద్ర నాయక్ గారు నిలబెడుతున్నాం. అలాగే ఖమ్మం నుంచి సత్యనారాయణ గారు నిలబెడుతున్నాం. మహబూబాబాద్ నుంచి భువ్య భాస్కర్ గారు నిలబెడుతున్నాం. అలాగే నల్గొండ నుంచి అమెరికా నుంచి వచ్చేసి తెలంగాణ కోసం ఉండాలని చెప్పి వచ్చిన సతీష్ రెడ్డి గారిని నల్గొండ అభ్యర్థిగా నిలబెడుతున్నాం. నిజామాబాద్ నుంచి బుస్సాపూర్ శంకర్ గారు నిలబెడుతున్నాం. అలాగే సికింద్రాబాద్ నుంచి జనసేన పార్టీకి నేను సినిమాలో ఉన్నప్పటి నుంచి నాకు అండగా ఉన్న జన సైనికుడిగా స్టార్ట్ చేసి ఈరోజు జనసేనకి నాయకుడిగా వచ్చి అయిన మా శంకర్ గౌడ్ గారిని సికింద్రాబాద్ నియోజకవర్గానికి
జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థిగా నిలబెడుతున్నాం. అలాగే నాకు వెన్నంటే ఉండి 2008 నుంచి అండగా ఉన్నా బొంగుళూరు మహేందర్ రెడ్డి గారి మల్కేష్ గిరికి నిలబెడుతున్నా. అంటే నా ప్రజెంటేషన్ ఏంటంటే ఈ రోజున మనం బహుజన్ సమాజ్ పార్టీ కానీ జనసేన కానీ లేకుండా కానీ ఉండుంటే ఈ రోజున పోరాటం చేయడానికి ఇంతమంది బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈ రోజున చేస్తున్న పోరాటం మనకి ఎన్ని సీట్లు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ నేను తెలంగాణ ఉద్యమం నుంచి నేర్చుకుంది మార్పు కోసం ఒక అడుగు ముందుకు వేయకపోతే మనం ఎప్పుడు మార్పు తీసుకురాలేం. అందుకని ఈ రోజున ఈ మార్పు మొదలు పెడుతున్నాం. అక్కడ ఉన్న ఉస్మానియా విద్యార్థులు మిమ్మల్ని ఒక రోజున మీలో చాలామందిని ఆర్ఈసీ విద్యార్థులందరినీ చాలామందిని అనేక రకాలుగా మిమ్మల్ని అసెంబ్లీ స్థానాల్లో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ బహుజన్ సమాజ్ పార్టీ జనసేన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరి అండదండలు లేకుండా ఒక్కరిగా వచ్చి వ్యవస్థ అయిన బెహన్జీ మాయావతి గారిని ఆహ్వానిస్తూ వారి గురించి వారి సందేశాన్ని మన తెలంగాణకి మన ఆంధ్రప్రదేశ్కి ఇమ్మని మనస్ఫూర్తి